తన బ్యాట్ కి తగిలి బంతి బౌండరీని తాకటం ద్వారా అదనంగా లభించిన 4 పరుగులను స్కోరు బోర్డు నుంచి తొలగించాల్సిందిగా బెన్ స్టోక్స్ ఫీల్డ్ అంపైర్లను కోరినట్లు ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ తెలిపాడు. జూలై 14 లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆఖరి పంది వరకు కివీస్ కే విజయావకాశాలు ఉన్నప్పటికీ మార్టిన్ గుప్తలు వేసిన ఓవర్ త్రో మ్యాచ్ నే మలుపు తిప్పింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘటనే ఇంగ్లాండ్ తొలిసారి విశ్వ విజేతగా నిలిచేందుకు దోహదపడింది. ఈ సంఘటనపై ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ మాట్లాడుతూ, ఫీల్డర్ బంతిని స్టంప్స్ వైపుకు విసిరిన సందర్భంలో బంతి బ్యాట్స్మెన్ కు తగిలి మైదానంలోని గ్యాప్ లోకి వెళితే పరుగు తీయమంటూ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అదే బంతి బౌండరీని తాకితే రూల్ ప్రకారం అంపైర్ బౌండరీగానే ప్రకటిస్తాడు. ఈ విషయంలో మనం ఏం చేయలేం. అదే బంతి నేరుగా బౌండరీకి చేరితే నిబంధనల ప్రకారం 4 పరుగులొస్తాయి. మైఖేల్ వాన్ తో మాట్లాడినప్పుడు నాకు ఈ విషయం తెలిసింది. అయితే మ్యాచ్ అనంతరం బెన్ స్టోక్స్ అంపైర్ వద్దకు వెళ్లి అదనంగా వచ్చిన 4 పరుగులు తొలగించండి, ఆ పరుగులు మాకొద్దు అని చెప్పాడట. కానీ నిబంధనల్లో అలా ఉంటే వాళ్లు మాత్రం ఏం చేస్తారు? అయితే బ్యాట్స్మెన్ కు బంతి తగిలి బయటకు వెళితే డెడ్ బాల్ గా పరిగణించాలని చాలా రోజులుగా ఆటగాళ్లు కూడా మాట్లాడుకుంటున్నారు అని అండర్సన్ తెలిపారు. అయితే పొరపాటున ఆ బంతి బౌండరీకి వెళ్లటంతోనే తమ జట్టు గెలిచిందని లేదా న్యూజిలాండ్ గెలిచి ఉండేదని తెలుసుకున్న బెన్ స్టోక్స్ అంపైర్ వద్దకు వెళ్లి ఆ పరుగులు మాకొద్దు తీసేయండి అని అనడం తన క్రీడా స్ఫూర్తికి అద్దం పడుతుంది అంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.